కెనాల్లో కూరుకుపోయిన అత్యంత భారీ కంటైనర్ ఓడ ఎవర్గివెన్ చివరకు కదిలింది. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కి లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అయితే ఓ 10 నిమిషాలు వారెంతో ఒత్తిడికి గురయ్యారట. అంతకంతకు వారిలో ఉత్కంఠ పెరిగిందట. ఏ చిన్న పొరపాటు జరిగినా కష్టమంతా వృధా అయ్యేది. ఓడ అవతలి భాగం బురదలో కూరుకుపోకుండా సాయం చేశాయి 10 టగ్ బోట్లు. వీటితో ఓడను అదుపు చేయగలిగారు లేదా పరిస్థితి తారుమారై ఓడ మరింత లోతుగా కూరుకుపోయేదని నిపుణులు అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయస్ కాలవలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయస్ కాలవలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఎవర్గివెన్ నౌకను కదిల్చినప్పటికీ ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందట. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.